సో మొత్తానికి రఘురామకృష్ణరాజుకి ఒక ఉండి నియోజకవర్గం నుంచి అయితే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ తరపున. సో గతంలో మనం కూడా చూసాం అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎంతలాగా పోరాడాడు, అలాగే సోషల్ మీడియాలో కూడా కింగ్ అని చెప్తున్నారు అతన్ని. మొన్నటి వరకు కూడా ఎంపీగా పోటీ చేస్తారనుకున్నాం, దాని తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాడు అనిపించింది. సో ఇప్పుడు టీడీపీ తరపు నుంచి తనకి పార్టీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఎలా ఉంది? టీడీపీ పార్టీ శ్రేణులు అని చెప్పలేం కానీ రఘురామకృష్ణరాజు అభిమానులు అయితే హ్యాపీగా ఉన్నారు, బాధగా కూడా ఉన్నారు. ఎందుకు బాధ అంటే ఆయన కోరుకున్న దాంట్లో రాలేదు. సో యాక్చువల్గా నిన్న ఆయన చేరారు పాలకొల్లు. సో ఈరోజు చంద్రబాబు టికెట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్ నిన్ననే చేసుండొచ్చు, బట్ చేరగానే చేయడం కరెక్ట్ కాదనుకున్నారేమో తెలీదు. సో ఈరోజు ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఈయనకు ఉండి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు ఇందాక. సో యాక్చువల్గా రఘురామకృష్ణరాజు మొన్నటి నుంచి హింట్ ఇస్తూనే ఉన్నాడు, అంటే నేనైతే పార్లమెంటుకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ప్రజలేమో నన్ను ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు, స్పీకర్ అవ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పాడు. సో ఆయన ప్రజ అంటే చాలాసార్లు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ప్రజల్ని కన్వీనియంట్గా వాడుతుంటారు. ప్రజలంటే ఒక్కొక్కసారి నేను, ఒక్కొక్కసారి నువ్వు అన్నమాట. అంటే ప్రజలే నిర్ణయిస్తారంటే నేనే నిర్ణయిస్తానని అర్థం. ఒక్కొక్కసారి ప్రజలు అమాయకులు అంటే నేను నేను తెలివైనడు, నువ్వు అమాయకురాడు. సో ఇలా ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతుంటారు. సో ఆయన కూడా అలాగే వాడతాడు ప్రజలు ప్రజలని. నిజానికి ఆయన వెనక ఏ ప్రజలు ఉన్నారో తెలియదు మనకి. ఆయన ఒకప్పుడు పేపర్ టైగర్ అనేవాళ్ళు, అంటే కాగితం పులి. ఇప్పుడు ఆయన మీడియా టైగర్ అని చెప్పచ్చు, అంటే కాగితం కాకుండా ఇంటర్నెట్ టైగర్, ఆన్లైన్ టైగర్ ఆయన. సో ఆయన చేసిన పోరాటాలు, వాటికి పోరాటాలని పేరు పెడితే అవన్నీ కూడా ఆన్లైన్లో తప్ప గ్రౌండ్లో పోయి ప్రజల తరపున పోరాటాలు చేయాలి. అసలు ఆయన పనేంది? ఆయన ఎవరు బేసిక్గా? ఎంపీ. మీ ఎంపీ చేయాల్సిన పనేంది? నరసాపురం నియోజకవర్గం, దాంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఆ ప్రజలకు ఆయన ఏమన్నా చేశాడా? ఇప్పటి వరకు ఆయన ఏమి నేను ఈ ప్రజలకి ఇది చేశానని ఎక్కడా చెప్పింది నేనైతే వినలేదు. ఎవరైనా చెప్పుంటే, వినుంటే నాకు చెప్తే మంచిది. సో అది అది చేయకుండా ఎంపీగా ఆయన ఎన్ని మాట్లాడినా దానికి ఏమీ వాల్యూ ఉండదు. సో అది చేస్తూ నువ్వు ఒకవేళ జగన్ను విమర్శించాలంటే విమర్శించవచ్చు, ఒకటి. రెండవది, అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ టికెట్ మీద గెలిచి అదే పార్టీని విమర్శిస్తూ 24 అవర్స్ ఉండడంలో అర్థమేమి లేదు. ఆయన ఇంకా నైతికత మాట్లాడే అర్హత ఆయనకేముండదు. నీకు ఆ పార్టీ నచ్చినప్పుడు బయటికి రా, రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే ఎంపీకి పోతుందని భయం. రాలేనట్టున్నారు కదా సార్? అదే, రాలేదంటే కారణం ఏమి? ఎంపీగా ఆయన రిజైన్ చేస్తే ఎంపీకి పోతుంది కాబట్టి రిజైన్ చేయలేదు, అంతే కారణం. సో నీకు ఎంపీ కావాలి, నీకు నచ్చినట్టు ఆ పార్టీ ఉండాలి, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తావు. ఇది ఆయన క్యారెక్టరు. సో మొత్తానికి చంద్రబాబును కూడా వాళ్లే రాస్తున్నారు. తెలుగుదేశం మీడియాలో కూడా ఒక వర్గం బలంగా ఈయన పట్ల యాంటీగా ఉంది, వాళ్లే రాస్తున్నారు. చంద్రబాబుని అడుక్కుంటేనో లేకపోతే ఏడిస్తానో సీట్ ఇవ్వడు, బెదిరిస్తే సీట్ ఇస్తాడు అని. సో ఈయన చంద్రబాబుని బెదిరించి టికెట్ తెచ్చుకున్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. సో ఎందుకంటే ఈయన చంద్రబాబుకి ఉపయోగపడింది వాస్తవమే. చంద్రబాబు నైతిక బాధ్యత అయితే చంద్రబాబుకు ఉంది, ఎందుకంటే జగన్ మీద ఏం చేసిన సోకాల్డ్ పోరాటం ఏదైతే ఉందో అదంతా కూడా మీడియా హైలైట్ చేయకపోతే, తెలుగుదేశం మీడియా హైలైట్ చేయకపోతే ఈయన ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అవును, తెలుగుదేశం మీడియా హైలైట్ చేసి ఆయనకు కొన్ని కోట్ల రూపాయల వర్తున్న స్పేస్ని కేటాయించింది. మామూలుగా దాన్ని వీళ్ళు దేనికైనా అమ్ముకుంటే కోట్లు వచ్చేవి ఈ మీడియాకి, ఎందుకంటే ప్రైమ్ టైం అంతా కూడా ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు స్లాట్లు ఇచ్చేసేవాళ్ళు. ఆయన ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు, ఆయనకేం పని లేదు కదా, ఎంపీగా ఏం పని చేయట్లేదు, ఖాళీగా కూర్చొని గంటల గంటలు కబుర్లు, జగన్కి వ్యతిరేకమైన కబుర్లు చెప్పడం అన్న ఇదే ఆయన చేశాడు. సో ఇప్పటికి కూడా ఉండిలో గెలుస్తాడా లేదనేది డౌట్ఫుల్లే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇద్దరు రామరాజుల మధ్య గొడవ నడుస్తుంది. మంతెన రామరాజుకి టికెట్ ఇచ్చాడు అతను 2019లో తెలుగుదేశం తరపున గెలిచాడు మంతెన రామరాజు. అంతకుముందు కల్వపూడి శివరామరాజు 2014లో తెలుగుదేశంలో గెలిచాడు.
సో ఆయన ఆల్రెడీ మంతెన రామరాజుకి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాడు, ఆయన వర్గం చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఈయన ఇంకొక రామరాజు వెళ్ళాడు, రఘురామరాజు. సో రఘురామరాజు ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం, ఒకే సామాజిక వర్గము. ఇప్పుడు ముగ్గురు విడిపోయారు. సో ముగ్గురి ఓటు బేసు విడిపోతుంది కదా, ముగ్గురు ఓటు బేసు విడిపోతే ఎవరికి నష్టం? ఎవరైతే అసెంబ్లీలో అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడో ఆయనకే నష్టం, రఘురామరాజుకే నష్టం. రఘురామరాజు దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బుతో నేను ఓట్లు కొనుక్కుంటానని అనుకోవచ్చు, కానీ అంత ఈజీ కాదని చెప్తున్నారు అక్కడ ఉండి పరిస్థితి. అందుకనే బీజేపీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం విన్నబిలిటీ లేదనే ఇవ్వలేదు. నిజంగా చంద్రబాబుకి ఇవ్వాలని ఉంటే ఆయన నరసాపురం ఎంపీగానే ఇచ్చిండేవాడు చంద్రబాబు, ఎందుకంటే అది ఆయన చేతిలో పనే. ఆయన బీజేపీకి చెప్పేటప్పుడే నాకు ఈ నియోజకవర్గం నాకు కావాలి, నేను ఆల్రెడీ రఘురామకృష్ణరాజుకి మాటిచ్చాను అని చెప్పేవాడు కదా బీజేపీకి. ఒకవేళ బీజేపీ అదే కావాలి మాకు అనుకుంటే రఘురామకృష్ణరాజు మీ దాంట్లో కూడా చేరడానికి రెడీ. ఆయనకి ఏ పార్టీ అయినా ఒకటే, ఆయనకి కావాల్సిన సీటు, ఆయనకేమీ ఆ పలాని పార్టీలో చేరాలి అదేంతా ఏమీ లేదు. ఆయన పక్తు వ్యాపారి, రాజకీయ నాయకుడు, ఆయనకి ఏ పార్టీ అయినా ఒకటే, మీరన్నా ఇవ్వండి అని చెప్పుండొచ్చు. అవేవి చెప్పకుండా చంద్రబాబు ఎందుకు పెట్టాడు అంటే చంద్రబాబు ఆడుకొని వదిలేశాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెండోది రఘురామకృష్ణరాజు ఏం ఆరోపిస్తున్నాడు, ఇది జగనే ఆపించాడని ఆరోపిస్తున్నాడు. మరి జగన్కి ఈ కూటమిలో అంత పట్టుంటే చంద్రబాబు ఏం చేస్తున్నాడు? మరి చంద్రబాబు వీకైనట్టే కదా లెక్క. అవును. సో అది కూడా రఘురామకృష్ణరాజు కూటమిని కూడా ఒక రకంగా దెబ్బకొట్టినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కూటమిలో జగన్కే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ చంద్రబాబుకి లేదని ఆయన ఓపెన్గానే చెప్పాడు. చంద్రబాబును కూడా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు ఆయన తెలుగుదేశం మీడియా ఛానల్లోనే. ఆయన ఏం చెప్పాడు, నాకు నేను ఇంత నమ్ముకున్నా నాకే టికెట్ ఇప్పించలేకపోతే చంద్రబాబు ఇంకా పోలవరం ఏం కడతాడు, ఆ రాష్ట్రానికి కావాల్సింది ఎలా తీసుకొస్తాడు కేంద్రం నుంచి అని చెప్పాడు. అది వ్యాలిడ్కి వచ్చింది నిజంగా, ఎందుకంటే బీజేపీ కూటమి ఉన్నప్పుడు మేజర్ పార్ట్నర్ ఎవరు దాంట్లో? చంద్రబాబు. మైనర్ అన్నిటికంటే మైనర్ ముగ్గురులో కూడా మోస్ట్ మైనర్ పార్ట్నర్ ఎవరంటే బీజేపీ, ఎందుకంటే బీజేపీకి 0.8% 2019లో, నోటా కంటే తక్కువ. కాబట్టి ఆ మైనర్ పార్ట్నర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే చంద్రబాబు రేపొద్దున సెంట్రల్ లెవెల్లో ఎలాగ ఈయన డీల్ చేస్తాడు? చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను, బీజేపీ మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది, మనకి సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీతో మంచిగా ఉంటే మనం రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చుకోవచ్చు అని కదా ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పింది నిజమైతే బీజేపీ ఈయన మాట వినాలి కదా. రఘురామకృష్ణరాజు చెప్పింది చాలా కరెక్టు, ఎందుకంటే ఆయన నమ్ముకొని ఎట్లాగూ మీరు టికెట్ ఇస్తారనే కదా రఘురామకృష్ణరాజు జగన్ విమర్శిస్తున్నాడు. సో మరి మీరు వాడుకున్నారు, ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు నన్ను ఇప్పుడు పార్టీలో చేరలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. ఆలం డాష్ వాళ్ళకి తెలియదా, నేను ఇన్ని రోజులు వాడుకున్నప్పుడు తెలీదా అంటున్నాడు. అంటే తెలుగుదేశం మీడియాని తెలుగుదేశం వల్లనే ఆయన లంబు బూతులు తిట్టాడు ఓపెన్గానే, వీడియోలు ఉన్నాయి. సో అది కరెక్టే, ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది, ఎందుకంటే ఆయన గత 4-5 ఏళ్ళుగా జగన్తో 4 ఏళ్ళుగా జగన్ మీద పోరాటం చేస్తుంటే దాన్ని హాయిగా వాడుకొని ఎంజాయ్ చేసింది తెలుగుదేశం, తెలుగుదేశం మీడియా. మరి ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన కోరిన అక్కడేమీ పెద్ద ఇబ్బంది కాదు, అక్కడ ఇవ్వడం ఆయన నరసాపురంలో ఇవ్వడమేం పెద్ద ఇబ్బంది కాదు, ఎందుకంటే బీజేపీలో కూడా ఇప్పుడు ఇచ్చిన శ్రీనివాస బ్రహ్మ ఎవరికి తెలియదు కూడా ఆయన. సో మరి ఆయన బదులు రఘురామకృష్ణరాజుకి ఇచ్చుండొచ్చు బీజేపీ, కానీ బీజేపీ ఎందుకు ఇవ్వలేదు? ఆయన చెప్పినట్టు జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఉంటే మాత్రం కూటమికి అది నష్టమే, ఉన్నా ఉండకపోయినా రఘురామకృష్ణరాజు ఆరోపణల వల్ల కూటమికి ఖచ్చితంగా నష్టమే. ఇప్పుడు ఉండీలో కూడా మిగతా ఇద్దరు రామరాజుల మధ్య ఆల్రెడీ గొడవ ఉంటే ఈయన మూడో రామరాజు వెళ్ళాడు, ఈ మూడు రామరాజుల మధ్య గొడవలు ఏమన్నా పరిష్కారం అవుతాయా? ఈయన తన డబ్బులు ఉపయోగించి మిగతా ఇద్దరు రామరాజులు ఏమన్నా సైలెంట్ చేయగలుగుతాడా? ఇవన్నీ మనకి కొద్ది రోజుల్లో తేలుతాయి. ఏదేమైనా ఆయనకి రఘురామకృష్ణరాజుకి ఆయన స్పీకర్ కళ ఒకటి ముందే ఉంది, ముందే ఒక డిమాండ్ పెట్టేశాడు ఆయన చంద్రబాబుకి, నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాకు స్పీకర్ ఇవ్వాలని ఆల్రెడీ చెప్పేసినట్టే కదా. ప్రజలు కోరుకుంటున్నారంటే అర్థం ఈయన కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను కదా ప్రజలంటే నేనే,
అంటే ప్రజలంటే ఇక్కడ రఘురామకృష్ణరాజే, ప్రజలు కోరుతున్నారంటే నేను కోరుతున్నానని ఆయన చెప్పాడు చంద్రబాబుకి. మరి ఇప్పుడు ఆయన గెలవాలి, గెలిపించే బాధ్యత కూడా మళ్ళీ చంద్రబాబుది, ఎందుకంటే ఇండిపెండెంట్గా అంత సీన్ లేదని చెప్తున్నారు ఆయన గెలవడం. సో ఇండిపెండెంట్గా అంత సీన్ ఉంటే వీళ్ళ భంగుపాటు ఎందుకు? ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఉండిలోనే చేసేవాడా సార్, లేదంటే నర్సాపురం? నర్సాపురంలో చేసేవాడు కదా, ఆయనకి అంత దమ్ము ఉంటే, నేను గెలుస్తానని నమ్మకం ఉంటే ఆయనకి అక్కడే చేసేవాడు కదా. ఆయన కోరుకుంటున్నది ఆయనే చెప్తున్నాడు కదా, నేను ఎంపీగానే కోరుకుంటున్నానని.